హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ హోమ్లీ ఐడియాస్ ఇవాళ మీకు రాగి సంగతి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది చాలా హెల్తియెస్ట్ ఫుడ్ అండ్ చాలా పురాతనమైన వంటకం అన్నమాట సో దీనికి మనం ముందుగా రైస్ తీసుకోవాలి సో రైస్ ఎంత అంటే నేను ఒక ఫుల్ గ్లాస్ తీసుకున్నాను ఫుల్ గ్లాస్ అంటే పావు కేజీకి కొన్ని ఎక్కువ సో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను ఆ గ్లాస్కి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట రైస్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి సో నేను ఇక్కడ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం రైస్ ఎక్కువ తీసుకున్నాను రాగి పిండి తక్కువ తీసుకుంటున్నాను మీరు పెద్దవాళ్ళు అయితే రాగి పిండి వన్ ఈస్ట్ వన్ రేషియోలో మీరు తీసుకోవచ్చు అంటే ఎంత రైస్ అయితే తీసుకుంటామో అంత రాగి పిండి తీసుకోవచ్చు సో ఈ రైస్ ఇప్పుడు మనం నార్మల్గా కుక్ చేసుకోవాలి రోజు అన్నం ఎలా వండుతామో అలా వంట చేసేసుకోవాలి సో ఇది అన్నం రైస్ బాయిల్ అయ్యేటప్పుడు ఏం చేయాలి అంటే దీంట్లో సాల్ట్ వేసుకోవాలి సో మనం ముందుగా కొంతమంది ఏం చేస్తారంటే రైస్ పెట్టుకోగానే ముందే సాల్ట్ వేస్తారు కానీ ఎప్పుడూ అలా వేయదు అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సాల్ట్ కరెక్ట్గా తెలీదు ఎక్కువ పడిపోతుంది సో ఎప్పుడైతే రైస్ బాయిల్ అవుతుంటుందో ఆ టైంలోనే మనం సాల్ట్ వేసుకోవాలి సో సాల్ట్ కూడా చూసి వేసుకోండి ఎందుకంటే మనం దీంట్లో రాగి పిండి కలుపుతాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి అన్నం చాలా మెత్తగా అవ్వాలి నేను నార్మల్గా మనం యూజ్ చేసే రైస్ తీసుకున్నాము మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే కూడా మీరు అది కూడా వాడుకోవచ్చు సో అన్నం ఉడుకుతుంది అన్నం ఉడికేటప్పుడు ఇక్కడ నేను ఒక్క కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను సో ఈ ఒక్క కప్పు రాగి పిండి మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు ఇది డైరెక్ట్గా అన్నం మెత్తగా ఉడికిందా లేదా చూసుకోండి ఉడికిన దాంట్లో అది వేసేసేయండి పిండి వేసేసి కలపద్దు అట్లాగే మూత పెట్టేసేయండి అస్సలు కలపొద్దు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అది మంచిగా ఉడకాలి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం అది ఉడికింది అనుకుంటే ఇప్పుడు మనం మెత్తగా రాగిపిండిని కలపాలి ఎలా అంటే మనం పప్పు పప్పు గుత్తి ఉంటుంది కదండి పప్పు గుత్తితో అయినా మీరు రుబ్బుకోవచ్చు లేదా ఏదైనా పెద్ద గరిటె తీసేసుకొని దాంతో మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఎక్కడ కూడా ముద్దలు అన్నది ఉండకుండా అన్నం కూడా స్మూత్గా అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసేయండి అది దమ్ అయిపోతుంది అంతే మంచి కలర్ కూడా వచ్చింది చూసారా ఇప్పుడు దానికి మూత పెట్టేసుకోండి మీరు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టండి దీని కాంబినేషన్ ఏంటి అంటే కోడి కూర అండి కోడి కూర రాగి సంకటి తర్వాత ఈ కాంబినేషన్ మంచి నాటుకోడి పులుసు నాటుకోడి ఉన్నవాళ్ళు నాటుకోడి పులుసు లేదా మనకి నార్మల్గా దొరికే కోడి పులుసు అయినా చేసుకోవచ్చు మీరు నేను ఆల్రెడీ కోడి పులుసు చేసేసి పెట్టేసుకున్నాను చూసారా అయిపోయింది రాగి సంగటి ఇదేంటంటే వేడి వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు కట్టేసుకోవాలి అలా కట్టుకోవడం వల్ల తొందరగా చల్లారదు సో మనం దీన్ని పక్కన పెట్టేసుకొని కాస్త నెయ్యి తీసుకొని ఒక చిన్న బౌల్కి రాసి ఎందుకంత వేడి మనం ముద్దలు చేయలేం కాబట్టి ఆ బౌల్కి ఆ బౌల్లో రాగి సంగటి పెట్టి మనం ప్లేట్స్లో పెట్టేస్తే మీకు మంచి రాగి ముద్ద వచ్చేస్తుంది దాన్ని కాస్త నెయ్యి వేసుకొని కోడి కూరతో తింటే బావా ఆ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది బలానికి బలం సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు డిష్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి సో మరి నేను చాలా వేడిగా ఉన్నప్పుడే తీసుకున్నాను కాబట్టి ఇట్లా ఒక బౌల్లో తీసుకొని అది రాగి ముద్ద ప్లేట్లో పెట్టాను కొంచెం చల్లగా ఉంది లేదా వేడి మీరు పట్టుకోగలుగుతా పట్టుకోగలుగుతారు అనుకుంటే మీరు మంచి పెద్ద పెద్ద బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు అలా ముద్ద చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా చల్లారదు అనమాట సో కోడి కూర పులుసు నేను ఎలా చేశాను అన్నది వీడియో అయితే తేలేదు కానీ ఆల్రెడీ చేసి పెట్టాను అనమాట దీనికి కాంబినేషన్ నాటుకోడి పులుసు అయినా బాగానే ఉంటుంది మటన్ పులుసు అయినా బాగానే ఉంటుంది సో ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా మన ఫింగర్ అట్లా పడాలి పండ్ అలా పడితే మంచి కన్సిస్టెన్సీలో మనకి రాగి ముద్ద తయారైంది అని అర్థం అనమాట ఓకేనా సో నేను చెప్పిన కొలతలతో ఒకసారి చెయ్యండి చేసి నాకు ఎలా వచ్చింది అని కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్